ఒక జర్మన్ తత్వవేత్త చెప్పినట్టుగా మతం అన్నది ఎప్పుడూ కూడా పర్మనెంట్ ఆన్సర్స్తో ఉంటుంది, అంటే తన నమ్మకాలని మార్చుకోదు. సైన్స్ ఏం చేస్తుందంటే పర్మనెంట్ క్వశ్చన్స్తో ఉంటుంది. కాబట్టి కొత్త జ్ఞానం వచ్చినప్పుడు అప్పటిదాకా నమ్మిన విషయాలను పక్కకి జరిపేసి కొత్త జ్ఞానం ఆధారంతో కొత్త నమ్మకాలను ఏర్పరచుకుంటారు, కొత్త కన్క్లూజన్స్కి వస్తారు. సైన్స్ యొక్క నమ్మకానికి మతం యొక్క నమ్మకానికి తేడా ఏమిటి అని అంటే, సైన్స్ తన నమ్మకాన్ని చాలా ఈజీగా మార్చేసుకుంటుంది. ఒక సైంటిస్ట్ చెప్పినట్టుగా నిన్నటి న్యూస్ పేపర్ లాగా పక్కన పెట్టేస్తుంది పాత విషయాల్ని. మతం అలా కాదు. 5000 సంవత్సరాల క్రితం నేను ఏం చెప్పానో అదే ఇవాళకి కూడా నిజం, దాన్ని మార్చడానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు, దాని గురించి మాట్లాడటానికి వీల్లేదు అంటుంది. అక్కడ వచ్చింది మనకి ఇబ్బంది. మతము సైన్సు రెండూ చేసే ప్రయత్నాలు ఒకటే అయినా కూడా పద్ధతుల్లో తేడా ఉన్న కారణంగా మతమేమో మారకుండా అక్కడే ఉంటుంది, సైన్స్ ఏమో మారుతూ మారుతూ ముందుకు వెళ్తుంది. కొంతమంది సైన్స్ మారుతూ ఉంది కాబట్టి అదొక వీక్నెస్ ఇన్ సైన్స్ అని అనుకుంటారు. జ్ఞానం యొక్క సారమే సత్యం. జ్ఞానం ఎలా వస్తుంది? పరిశోధన చేస్తే వస్తుంది, ఆలోచన చేస్తే వస్తుంది, రెండింటినీ కలిపినప్పుడు వస్తుంది. పరిశీలన కావాలి, మెజర్మెంట్ కావాలి, విశ్లేషణ కావాలి, ఇవన్నీ చేసేది సైన్స్. కాబట్టి సత్యానికి మనల్ని దగ్గరగా తీసుకువెళ్ళేది సైన్స్. కాబట్టి ఊహ, కల్పన, పురాణం మీద ఆధారపడేది మతం. కాబట్టి నా దృష్టిలో ఆధునిక మానవుడికి ఒక జీవన తత్వం కావాలి, తప్పకుండా అందరికీ జీవన తత్వం కావాలి. మతం కావాలి అనుకున్న వారందరూ కూడా ఆ జీవన తత్వం కోసమే ఆ మతాన్ని అవలంబిస్తున్నారు. దాన్ని ఎవరు కూడా ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి చాయిస్ వారిది. నా చాయిస్ ఏమిటి అని అంటే, నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు తనని రిఫ్రెష్ చేసుకుంటూ జ్ఞానం ఆధారంగా నమ్మకాలని మార్చుకోగలుగుతూ ఇవాల్టి సత్యం రేపు మారినా మారచ్చు అన్న విషయాన్ని ఫుల్గా అర్థం చేసుకుంటూ మంచిగా బతకటానికి ఎవరి బెదిరింపు అక్కర్లేదు. చనిపోయినాక స్వర్గమో నరకమో అవి చూసుకుని మన ప్రవర్తన ఇవాళ ఉండాలి అని అనుకోకుండా, మనిషి స్వతహాగానే మంచివాడు, మంచి చేయటం అన్నది మనిషి లక్షణం, నైతికంగా బతకటం అన్నది మనిషికి ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ అనొచ్చు, ఒక ప్రాపర్టీ అనొచ్చు, ఒక బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్ అనొచ్చు. అవన్నీ మనిషిలోనే స్వతహాగా ఉన్నాయి. హ్యూమన్స్ ఆర్ మారల్లీ ఆటానమస్ బీయింగ్స్ అన్న అవగాహనతో లైఫ్లో ముందుకు వెళ్ళటం నాకు ఇష్టం. అంటే నిన్నెవరు పుట్టించారు, నిన్నెవరు సృష్టించారు అని అడుగుతారు. అందరికీ తెలిసిన సమాధానమే, మనల్ని పుట్టించింది మన తల్లిదండ్రులు. నువ్వు జీవాన్ని సృష్టించగలవా అని అంటారు. ప్రతి తల్లిదండ్రులు చేసేది అదే. ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ప్రశ్నలు వేసి డిబేట్కి దిగుతూ ఉన్నారు. అంటే వారి ఉద్దేశం వేరే. ప్రశ్న ఈ రూపంలో అడిగినా వారి ఉద్దేశం ఏంటి అని అంటే, జీవం అన్నది మొట్టమొదటిసారిగా భూమి మీదకి ఎలా ఆవిర్భవించింది అని. సమాధానాలు ఉన్నాయి, అవగాహన ఉన్నది. మిల్లర్ ఎక్స్పెరిమెంట్ 1950s 1960s జరిగిపోయింది. ఒక జాయింట్ ఫ్లాస్క్లో ఒకప్పటి ప్రాచీన భూమిలో ఉన్న కండిషన్స్ని రీక్రియేట్ చేసి దాంట్లో పంపించాల్సిన కార్బన్ డైఆక్సైడు, అమ్మోనియా, నైట్రోజను, హైడ్రోజను పంపించి అప్పటి కాలంలో వాతావరణంలో వచ్చే ఆ పిడుగులు, ఏదైతే మనం ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటామో, వాటన్నిటినీ కూడా కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఎమైనో యాసిడ్స్ వచ్చినాయి. అంటే ఆర్గానిక్ లైఫ్ వాజ్ క్రియేటెడ్. ఈ విషయంలో సైంటిస్టులకు పెద్ద అనుమానాలు లేవు.
నిజానికి అనుమానాలు ఎక్కడ వస్తూ ఉన్నాయి అని అంటే, అరే ఇది ఎలా చెప్తాము మనము, దీనికి సమాధానం లేదు కదా అని అనుకుంటున్న వాళ్ళకున్న అనుమానాలు. బట్ సైన్స్ హ్యాస్ మూవ్డ్. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఛేదించిన రహస్యాలు, వాటి వివరాలు అందరికీ అందని కారణంగా ఇంకా పర్ప్లెక్స్డ్గా ఉంటున్నారు.